పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడవ పెళ్లి చేసుకుని రష్యాకు చెందిన అన్నా లెజీనావాతో కలిసి ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే అంతకుముందు ఆయన రేణుదేశాయిని వివాహం చేసుకున్నారు రేణుకన్నా ముందు పవన్ విశాఖపట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అయితే పవన్ సినిమాలోకి రాకముందే ఈ వివాహం జరిగిపోయింది అప్పట్లో చిరంజీవి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ పెళ్లి చేయించారు అయితే బద్రీ సినిమాతో రేణుదేశాయికి పవన్ కు మధ్య సహజీవనం బంధం ఏర్పడింది ఈ క్రమంలోనే వారు కొన్నేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన సమయంలోనే విమర్శలు రావడంతో పవన్ తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి రేణు వివాహం చేసుకున్నారు ఇక రేణును పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకి ఇద్దరు సంతానం కలిగారు అఖిరానందన్ జన్మించారు కాగా మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన సమయంలోనే పవన్ ఆమెకు ముప్పై లక్షలు బరణం ఇచ్చారు తర్వాత ఆమె వైజాగ్ కు చెందిన ఒక డాక్టర్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయింది అయితే పవన్ ఆమె నుంచి ఎలాంటి కట్నం లేకుండానే వివాహం చేసుకున్నారట ఈ వివాహాన్ని కూడా చిరంజీవి సెట్ చేశారట కానీ పవన్ నందినితో పాటు రేణు దేశాయ్ కూడా విడాకులు ఇచ్చారు ఇప్పుడు మూడో వారీ అన్నా లెజినావాతో నివాసం ఉంటున్నారు